రెబల్ స్టార్ ప్రభాస్ కోసం గతంలో త్రివిక్రమ కథ రాశాడు. సాహు షూటింగ్ టైంలో నెరేషన్ కూడా ఇచ్చాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. సాహుతో కమిట్ అవ్వటం, రాధేశ్యామ్ ఆది పురుష్ కోసం అప్పట్లోనే ప్రభాస్ ఆ దర్శకులకి మాటివ్వటంతో త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే కథని అల్లు అర్జున్తో ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఆ కథకి చాలా మార్పులు చేసి ఓ ఫ్యామిలీ డ్రామాని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడట. ఇంతవరకు పాన్ ఇండియా సినిమాలంటే బాహుబలి, ఆది పురుష్, కేజీఎఫ్, ట్రిపుల్ ఆర్, కాంతారా లాంటి సినిమాలే వచ్చాయి. ఇలా ఎన్ని జోనర్లు వచ్చినా ఫ్యామిలీ డ్రామా జోనర్ లో పాన్ ఇండియా మూవీ రాలేదు. అందుకే ఫస్ట్ టైం ఓ ఫ్యామిలీ డ్రామాని త్రివిక్రమ్ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ మరో పాజిటివ్ అంశం ఏంటంటే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరో హీరో చేసి హిట్ మెట్టెక్కిన సందర్భాలే ఎక్కువ. పవన్ వదిలేసిన అతడు మహేష్ చేశాడు. మహేష్ వదిలేసిన పుష్ప బన్నీ చేసి హిట్ మెట్టెక్కాడు. బన్నీ వదిలేసిన చెర్రీ చేసి ధృవగా దూసుకెళ్లాడు. సో ఇది కూడా అలా చూస్తే వర్కౌట్ అయ్యే అవకాశమే ఎక్కువ. అందులోనూ ఫస్ట్ పాన్ ఇండియా ఫ్యామిలీ డ్రామా కాబట్టి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో అటెన్షన్ పెరుగుతుంది.